తూర్పుగోదావరి జిల్లా గోకవరం టీడీపీ మాజీ జెడ్పీటీసీ పాలూరి బోసిబాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు కోసం ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపాలని అన్నారు. పెద్ద వయసులో ఉన్న వ్యక్తిని సరిగ్గా చూడకపోవడం వల్లే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని బోసు చెప్పారు. స్కిన్ ఎలర్జీ వల్ల చంద్రబాబు బాధపడుతున్నారని, సరైన వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం పట్ల ఆయన ఆందోళన చెందుతున్నారని టీడీపీ నాయకులు పాలూరి బోసిబాబు అన్నారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అలా చూడడం సరికాదని బోసుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం గురించి మాకు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారిని సుమారు 35-36 రోజుల నుంచి జైల్లో పెట్టారు. ఆయన ఆరోగ్యం చూస్తే సుమారు 74 సంవత్సరాల వయసు గల వ్యక్తి, అటువంటి ఆయన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఈరోజు ప్రజాగ్రహానికి గురవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్తున్నామంటే ఏ వీధిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి మహిళ, వృద్ధుడు, చిన్నపిల్లలు, ఆఖరికి చదువుకునే కుర్రాళ్ళు, నిరుద్యోగులు కూడా చంద్రబాబు నాయుడు గారు అవసరం రాష్ట్రానికి చాలా ఎక్కువ ఉందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి అతి త్వరలోనే ఎలక్షన్ పూర్తి చేసి ఆయన లోనండగా చేద్దామని చూస్తుంది ఈ గవర్నమెంట్. కానీ అలా చేస్తే చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ కలిసి 150 సీట్లు పైచీలకు రావచ్చని సర్వేలు కూడా చెప్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారికి స్కిన్ ఎలర్జీ ఒకటి ఉంది. ఆయన ఎప్పుడు పాపం ఎక్కువగా ఏసీలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ఉష్ణోగ్రతల వేడికి తట్టుకోలేక ఆయన స్కిన్ ఎలర్జీ కూడా పెరగడం జరిగింది. మరి అంత వయసు ఉన్న వ్యక్తిని ఇంత బాధ పెట్టడం సరికాదు. అలాగే మనమే రోడ్ల మీద తిరిగినప్పుడు ఈ ఎండ తట్టుకోలేక ఎక్కువ డిహైడ్రేషన్కి పాల్పడుతున్నాం. మరి ఆ వయసులో ఉన్న వ్యక్తి, ఎప్పుడు ఏసీలో ఉండే వ్యక్తి ఎండలో అలా ఒక గదిలో ఉండడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. మరి సూపరింటెండెంట్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అసలు బులెటిన్ విడుదల చేయాలంటే ఆరోగ్య బులెటిన్ ఒక డాక్టర్ గారు చేయాలి. డాక్టర్ గారిని పక్కన పెట్టి పోలీసు వారే ఆయన హెల్త్ బులెటిన్ చెప్పేస్తున్నారు. అది వారు ఎంతవరకు సహజం? మరి ఆయన వెంటనే కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి ఆయన్ని కంపల్సరీ ఆయన వ్యక్తిగత వైద్యులచే ఆయనకి మంచి వైద్యం అందించి ఆయన్ని శుభ్రంగా చూసుకోవాలని తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్లో అప్పటి వరకు లేదు, అప్పుడు సృష్టిని చేశారు. అందులో ముందు వాళ్ళకి బెయిల్ వచ్చేసింది, ఈయనకి బెయిల్ రావట్లేదు. ఈ కేసు అప్పటికప్పుడు సృష్టించి ఆయన ఇబ్బంది పెట్టాలని